ఈరోజు చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు ఎన్నిక బండి సంజయ్ కుమార్ గారిని ఎన్నిక చేయడం ఎన్నిక చేసిన శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు ముకిలే విజయేందర్, ప్రధాన కార్యదర్శి విజయ్, మాజీ మండల అధ్యక్షులు పరశురాములు గౌడ్, హనుమయ్య, దారి గంగాధర్, మారుపాక దేవయ్య, లింగారావు, నవీన్, శ్రీనివాసరెడ్డి, మల్లేశం, మహేష్ గౌడ్, తిరుపతి శేఖర్, ముత్యాల రవీందర్, జాల గంగాధర్, పాటి సుధాకర్, మర్రిరెడ్డిపల్లి గంగాధర్, పిట్టల చంద్రయ్య, రంజిత్, శ్రీనివాసరెడ్డి, జీడి రాజు తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నికైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారికి చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున హృదయపూర్వక స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారానికి రావాలంటే సరైన నాయకుడు మన బండి సంజయ్ కుమార్ గారు. వారికి ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కేటాయించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి మరియు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మిగతా అమిత్ షా గారికి, మిగతా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈనాడు కర్నూలు ఎంపీ బండి సంజయ్ గారికి రాష్ట్ర నాయకత్వం మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించినటువంటి అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి, మరి నడ్డా గారికి, మరి యొక్క రాష్ట్ర నాయకులకు నాయకత్వానికి మా చందుర్తి మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈనాడు చందుర్తి మండలంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం ఉత్సాహం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఒక నిస్వార్థపరమైన నాయకుడు బండి సంజయ్ గారు, మరి ఆయన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని, మరి ఆయన ఈ బలోపేతం చేయడానికి మరి సరైన నాయకుడిగా గుర్తించి ఆయనకి పదవులు ఇచ్చినందుకు మరి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీ గారు బండి సంజయ్ గారి రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి కేంద్రం ఎన్నుకోవడం, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారు చేస్తున్న పనులను కనుగొని మరి ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తి, అతని యొక్క పనులు, అతని యొక్క సేవా గుణం, అతని యొక్క గుణగానాలు గుర్తెరిగి అతన్ని ఇవల్ల మరి ఇతడైతేనే, ఈ వ్యక్తి అయితేనే మరి ప్రజల సేవ గురించి ప్రజల సేవా భాగంలో, ప్రజల యొక్క ఉద్యమంలో కానీ, ప్రజల యొక్క స్ఫూర్తిలో కానీ అన్నిట్లో మనం పొందిన వ్యక్తి, ఉమ్మడి కరీంనగర్లో ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు అనేది నిర్ధారణకు వచ్చింది. దాన్ని గుర్తెరిగి కేంద్రం ఈరోజు మరి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారిని ఎన్నుకోవడం మాకు ఎంతో సంతోషదాయకం. మరి ఇంకా ఎన్నో పదవులు ఆశించి మరి ఈ కరీంనగర్ కీర్తిని ఇంకా ఎంతో ముందుకు తీసుకుపోవాలి, ఈ భారతీయ జనతా పార్టీని ఇంకెంతో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, మరి యువతకు ఎంతో చైతన్యవంతులైనటువంటి బండి సంజయ్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ
మరి ముందు ముందు ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసుడు ఖాయం కాబట్టి మరి ఇతడి అవసరం అందరు అనుకున్నట్టుగానే కేంద్రం ఈరోజు బండి సంజయ్ గారిని నిలబెట్టడం మాకెంతో సంతోషం అయిపోతుంది. గౌరవనీయులు మన ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు మా చంద్రుతి మండల ప్రజల ప్రక్షాళన మరియు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రక్షాళన ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి యువనేత అయితేనే మన రాష్ట్రంలో చాలా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్రాధిక మన నరేంద్ర మోడీ గారు కానీ మరి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ లక్ష్మణ్ గారు కానీ అందరు ఆలోచించి ఎవరైతే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకొని మన గౌరవనీయులు బండి సంజయ్ గారు అన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. మా అందరికి కూడా చాలా సంతోషం. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ అన్న నేపథ్యంలో యావత్ బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా